ప్రకృతి సహజ సంపదను దోపిడీ చేస్తున్న మాఫియాపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కావలి అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో వారు ఈ మేరకు జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం, జనసేన అఖిలపక్షం నేతలు మీడియాతో మాట్లాడారు. కావలి ఎమ్మెల్యే సహకారంతో అధికార పార్టీ నేతలు సహజ వనరులను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అక్రమాలను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, కావలి పట్టణ అధ్యక్షుడు పబ్బాసాయి, అధికార ప్రతినిధి ఋషి, జనసేన నాయకులు, అఖిలపక్షం నేతలు తదితరులు పాల్గొన్నారు. మేము కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వామపక్ష, కాంగ్రెస్, జనసేన తదితర రాజకీయ పార్టీకి సంబంధించి సింగరేణి బొగ్గు గనులను తలపించేలాగా, కేజీఎఫ్ గనుల్ని మైమర్పించే విధంగా కావలి నియోజకవర్గంలో అక్రమంగా గ్రావెల తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ స్థానికంగా అధికార పార్టీ కార్యకర్తలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ అనుచరగణం చేస్తూ ఉంది. వీరన్నిటికీ స్థానిక ఎమ్మెల్యే ఒత్తాసు పలుకుతూ కావలి సహజ వనరుల్ని దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లనే విచ్చలవిడిగా అక్రమంగా లేఅవుట్లు వేశారు. ప్రభుత్వ స్థలాలని, పంట పొలాలని, కుంటలని, చెరువులను కూడా ఆక్రమించి అక్కడ లేఅవుట్లు వేశారు. వాటికి వ్యతిరేకంగా కూడా మేము ఉద్యమిస్తూ ఉన్నాము. కావలి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అక్రమ గ్రావెలు, అక్రమ లేఅవుట్ల మీద కలెక్టర్ స్థాయి విచారణ జరిపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అక్రమ మైనింగ్ ప్రత్యేకించి గ్రావెల్ మాఫియా విపరీతంగా చేస్తుంది. అంతేకాకుండా అక్రమ లేఅవుట్ వేసి ఏ మాత్రం ఎలాంటి అనుమతులు కూడా లేకుండా యథేచ్ఛగా మొత్తం అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ విషయాల మీద స్థానికంగా ఉన్నటువంటి వామపక్ష పార్టీలు, సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎమ్మెల్యే, జనసేన, కాంగ్రెస్ పార్టీ, అట్లాగే తదితర పార్టీల వాళ్ళు, ఇతర ప్రజా సంఘాల వారు ఇప్పటికే అనేక రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ అర్జీలు కూడా స్థానికంగా సమర్పించున్నారు. అయినా కానీ ఇంతవరకు ఎలాంటి స్పందన కూడా లేకపోవడం ఉంటుంది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి వద్దకు వచ్చి ఈ సమస్య పట్ల వెంటనే స్పందించి ఈ అక్రమ లేఅవుట్లని సంబంధించి కానీ, అట్లాగే అక్రమ మాఫియా సంబంధించి, గ్రావెల్ మాఫియా సంబంధించి కానీ వీటన్నిటి కూడా పరిశీలించి విచారణ చేసి తగిన చర్యలు చేపట్టాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. అందుకే నమస్కారం. గత 3 నెలలుగా కోవూరు నియోజకవర్గంలో గ్రావెల్ పైన, ఇసుక పైన ప్రభుత్వం భూములను కేంద్రంగా చేసుకుని వైసీపీ నాయకులు అక్రమ తవ్వకాలని నిలదీస్తూ జనసేన పార్టీ తరఫున రిప్రజెంటేషన్స్ అయితే ఏమి సంఘటనా స్థలానికి వెళ్ళి పోరాడటం అయితే ఏమి జరిగింది. మా పోరాటాల ఫలితం గ్రావెల్ నిలిపివేశారు, కానీ ఇసుక మాత్రం యథేచ్ఛగా తొంగుతూ ఉన్నారు. అనేక రకమైన బెదిరింపులు వైసీపీ పార్టీ నాయకుల నుంచి, స్థానిక పెత్తందారుల నుంచి మాకు ఎదురవుతున్నాయి. మీ బెదిరింపులకు బదులిస్తాం, మీ దాడులపై ప్రజాస్వామికంగా దాడులు చేస్తామని ఈరోజు మళ్ళా ఒకసారి చేసుకుంటున్నాను. గతంలో కోవూరు ఒక్క నియోజకవర్గంలో స్టార్ట్ అయింది. ఈరోజు కావలి నియోజకవర్గం జనసేన పార్టీ మిగిలిన మిత్రపక్షాలతో కలిసి, అఖిలపక్షంతో కలిసి ఈరోజు గ్రావెల్ పైన పోరాడుతుంది. వాహనాలు అయితే ఏవైతే సీజ్ చేశారో వాటిని ఇంకా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. నామమాత్రపు చర్యలే కానీ పూర్తిగా కట్టడి చేసే పరిస్థితి ప్రభుత్వ అధికారులు చూపట్లేదు. ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇట్లా అక్రమ రవాణాలని అరికట్టేందుకు జనసేన పార్టీ ముందుకొస్తుంది. 10 నియోజకవర్గాల్లో మీరు దోచుకుంటున్న విధానాన్ని ఎండగడతామని ఈరోజు తెలియజేస్తున్నాను. మా కార్యకర్తలు ఎవరైతే తోడుగా వస్తున్నారో వాళ్ళని బెదిరిస్తున్నారంట, 3 నెలల లోపల మమ్మల్ని కూర్చోబెడుతున్నామంట, మేము ఇంకా తొందరగానే ఉన్నాం, మీరు ఎంత తొందరగా కూర్చోబెడితే అంత తొందరగా బయటికి రాగానే మరింత ఉధృతంగా నిరసనలు ఉధృతం చేసి మీ అక్రమ ఆస్తులు, అక్రమ ఆర్జనపై ఉక్కుపాదం మోపుతామని జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఈరోజు జనసేన పార్టీ తరఫున మన మిత్రులు అఖిలపక్ష పార్టీల తరఫున ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏవైతే అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నావో అవి పూర్తిగా లేవు, పక్షపాతంగా ఉన్నాయి. దయచేసి వీటిపై నియంత్రించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ మోడల్స్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్, స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో లెర్నర్స్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.